దయ్యం గురించి తెలుసుకోవటం అంత అవసరం. ఎందుకంటే సాతాను తంత్రములను మనము ఎరగాలి. కనుక ప్రియులారా, దేవుడు ఈ యావత్తు ప్రపంచానికి రహస్యం ఏదైనా ఉండకూడదు, నా పిల్లలకు తెలియాలి అని పరలోకమందున్నటువంటి దేవుడు తన గ్రంథములో రాసుకొని ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులు మనకు తెలియజేయుటకు విజయము పొందినటువంటి యేసు ఆ గ్రంథాన్ని తీసుకోవటం దేవుని చేతిలో నుండి ఆ ముద్రలు విప్పటం ఆ వ్రాయబడినటువంటి సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలులకు తెలియచేయటం అపోస్తలుల ద్వారా అపోస్తల బోధ ద్వారా యావత్తు ప్రపంచానికి సర్వ సత్యము తెలియచేయటం జరిగింది. ప్రిల్లరా, బైబిల్ గ్రంథములో సమస్తము రాయబడి ఉంది. ఈ బైబిల్ చదివితే అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. అందుకే ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలలో ఒక మాట మనం చదివాం, సర్వసత్యము. సర్వసత్యము అంటే బైబిల్లో వ్రాయబడినది సంపూర్ణ సత్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వాక్యము, సర్వ సంగతులు. సర్వం గురించి వ్రాయబడినటువంటి బైబిల్లో మరి దేవుడు ఆయన గురించి తన గ్రంథంలో రాశాడు, మన విరోధి అయినటువంటి దయ్యం గురించి కూడా దేవుడు బైబిల్లో రాశాడు. బైబిల్లో దేవుడు రాశాడు అంటే అవి ఖచ్చితంగా మనకి తెలుసుకోవాలి, మనం దాని తంత్రములు ఎరగాలి, మనము పోరాడాలి, వాడి గూర్చినటువంటి రహస్యాలను ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు బయట పెట్టాలి. కనుక దయ్యం యొక్క రూపము, దాని యొక్క కార్యక్రమాలు, దాని పగ, దాని క్రోధము, వీటి గురించి మనం ఈ 66 పుస్తకాల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని యొక్క పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. కనుక యెహెజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో దేవుడు దయ్యం యొక్క కొన్ని సంగతులు దేవుడు అందులో వ్రాశాడు. ఆ వ్రాయబడినటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సంగతులు మనం ఈరోజు ఆలోచిద్దాం. యెహెజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 13 నుండి 17 వరకు చదువుకుందాం. ఈ దయ్యం గురించి మనం మరి బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతుల గురించి మనం ఆలోచిస్తే దయ్యం దేవుని వల్లనే కలిగిందా, దయ్యంగా ఇది పుట్టిందా, లేదా ఇది దయ్యంగా మారిందా అని మనం ఆలోచిస్తే దేవుడు ఆ మహాలోకమైనటువంటి పరలోకములో కోటానుకోట్ల దేవదూతలను దేవుడు మాటతో కలిగించాడు. కోట్ల కొలది ఉండెను వాటి లెక్క. ఆ కోట్ల కొలది ఉన్నటువంటి ఆ దేవదూతలలో కొన్ని కెరూబులు, కొన్ని సెరాపులు, కొన్ని ప్రధాన దూతలు, అలాగే మిఖాయేలు, గాబ్రియేలు, ఎంతోమంది దేవదూతలు ఆ మహాలోకంలో ఉన్నాయి. దేవుడు సేవకులుగా వాటిని పుట్టించాడు. ఆ సేవకులలో ఒకడైనటువంటి దేవదూత కెరూబు, అది దేవుడు ఉన్నటువంటి లోకాన్ని చూసింది, దేవుడు ఉన్న సింహాసనాన్ని చూసింది. ఈ లోకమంతటిని నేనే పరిపాలించుకోవాలి, మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలి అని అది ప్లాన్ చేసింది. ఇదంతా మీకు తెలుసు, మహోన్నతునితో
సమానముగా చేసుకోవాలి. దేవుడు నేను ఒకటే స్థానం, ఆ మహాలోకాన్ని నేను పరిపాలించాలి, సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకుంది. ఈ సంగతి మనసులో అనుకున్నటువంటి సంగతి దేవునికి తెలిసిపోయింది. ఇది నా సింహాసనం మీదకే రావాలనుకుంటుంది, నాతో సమానంగా చేసుకోవాలనుకుంటుంది, నా ప్రక్కనే కూర్చోవాలనుకుంటుంది. ఈ అందమైన సంతోషకరమైనటువంటి ఈ పరలోకాన్ని ఇది పొందాలి అని అనుకుందన్న సంగతి దేవునికి తెలిసిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకం అంటే ఎలా ఉంటుందో నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి సామెతల గ్రంథం 8:31 ఒక్కసారి చూద్దామండి. సామెతల గ్రంథము 8:31 ఏమనుందంటే, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, పరలోకమును బట్టి సంతోషించుచు. పదం నోట్ చేసుకోవాలి, పరలోకమును బట్టి సంతోషించుచు అంటే పరలోకములో మీరు అడుగు పెట్టిన మరుక్షణమే మీరు చాలా సంతోషిస్తారు. ఈ లోకంలో కొన్ని కొన్ని ప్రాంతాలు మనకు చూస్తే ఆనందం అనిపించదు, కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చూసినప్పుడు మనకి ఆనందం అనిపించదు. కానీ ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ మహాలోకంలో ప్రవేశించగానే కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, పరలోకంలోకి వెళితే మనకు ఉన్నది సంతోషం. ఆలోచించండి, సంతోషం అంత సంతోషం అనిపిస్తుంది? అలా ఆలోచించండి, ఈ లోకంలో ఏ దేశానికి వెళ్ళినా అంత సంతోషం అనిపించదు, బాగుంది అనిపిస్తుంది ఏదో. కానీ పరలోకం వెళితేనే ఆ లోకమే సంతోషం. ఈ సంతోషం యేసుక్రీస్తు వారు అనుభవిస్తున్నారట. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు అని అన్నాడు అంటే అంత సంతోషించవలసినటువంటి లోకము అదైతే మరి భూలోకము అంత సంతోషం కలిగిన లోకము కాదు. అందుకే దెయ్యం ఏమన్నదంటే యేసు ప్రభుతో ఈ లోకము నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఆనందం లేదనే సంగతి నాకు తెలుసు. సంతోషం అనుకుంటూ అంటూ ఉంటే అది మహాలోకం అనే సంగతి అది దానికి తెలిసిపోయి మహోన్నతుడితో సమానముగా నేను చేసుకుందును. ఈ యెషయా గ్రంథములో 14:13 యెషయా 14:13 నేను ఆకాశ మండలమునకు ఎక్కుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీదకి ఎక్కుదును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి. ఇది అనుకుందండి, దేవునితో నేను సమానంగా చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో పాటు నేను ఎలాంటి రూపంలో ఉన్నానంటే దేవుడు ఎంత సుందరంగా ఉన్నాడో నేను కూడా అంత సౌందర్యంగా ఉన్నాను. దయ్యం అది ఎంత సౌందర్యంగా ఉందో తెలుసా? దేవుడు ఎంత సుందరుడో తెలుసా? ఎన్నోసార్లు మీకు చెప్పాను, దేవుడు అతి సుందరుడు. కీర్తన గ్రంథము 45:2 అనుకుంటాను. కీర్తనలు 45:2 నరుల కంటే నీవు అతి సుందరుడవు. దేవుడు అతి సుందరుడు, అతి సుందరుడు. దేవుడు చాలా బాగుంటాడు, అతి సుందరుడు. ఆ అతి సుందరుడైనటువంటి దేవుడు కెరూబుగా దేవదూతగా సృష్టించినటువంటి ఇది
ఎలా ఉండేదో దీని అందం ఏంటో దీని సౌందర్యం ఏంటో ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో చూడాలి. ఏహెస్కేలు గ్రంథము 28 13 14 15 16 17 చదువుకుందామండి. మాణిక్యము గోమేధికము గోమేధికము సూర్యకాంతమణి సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాన్ రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. అబ్బా ఏమి బంగారం, ఏమి ఆర్నమెంట్స్, ఎన్ని ముత్యములు, ఎన్ని డైమండ్స్, రత్నములతో అలంకరింపబడినటువంటిది ఇది. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వారి వాయించువారును దీనిని నియమించేటప్పుడు, దీన్ని అధికారిగా నిలబెట్టేటప్పుడు పిల్లన గ్రోవులు కూడా వాయించేవారట. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి నీవు. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించు, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థంగానే ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, నీకు కలిగినటువంటి విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని, లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక, పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా, దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని, నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు, ఆశ్రయముగా ఉన్న కెరూబు చెబుతున్నాడు, కెరూబు అని చెబుతున్నాడు. కాలుచున్న రాళ్ల మధ్యను, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసితిని, నిన్ను నాశనము చేసితిని నీ సౌందర్యము చూచుకొని, నీ సౌందర్యము చూచుకొని నువ్వు సౌందర్యము కెరూబు, నీ సౌందర్యము దేవుడు సుందరుడు, అతి సుందరుడైతే నీవు కూడా సౌందర్యము కలిగి ఉన్నావు అంటే కెరూబులు ఎలా ఉంటాయో దేవుడు రాయించాడు బైబిల్లో. సౌందర్యము కలిగి ఉందట. నీ సౌందర్యము చూచుకొని, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని, తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి అంటే దీని సౌందర్యము దీని జ్ఞానము చెరిపేసుకుంది. అంత సౌందర్యముగా దేవుడు ఈ కెరూబును దేవుడు పరలోకములో సృష్టిస్తే, సృష్టింపబడిన ఇది సేవకుడుగా ఉండవలసినటువంటిది, ఇది మహోన్నతుడితో సమానముగా చేసుకోవాలి అని, దేవుని సింహాసనము మీద కూర్చోవాలి అనేది ఎప్పుడైతే పక్క ప్లాన్ వేసిందో, దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు, యుద్ధంలో ఇది ఓడిపోయింది, ఓడిపోయినటువంటి దీనిని పరలోకములో నుండి దేవుడు ఏం చేశాడంటే దీన్ని తోసేశాడు. ప్రకటన గ్రంథము 12:10 ప్రకటన గ్రంథము 12:10 రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడెను. అది ఆ ఘట సర్పమును దూతలు యుద్ధము చేసిదిరి గాని గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు గల ఆ ఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. అంటే ఇది కెరూబుగా ఉన్నటువంటి ఇది, సౌందర్యముగా ఉన్నటువంటి ఇది, బంగారముతో రత్నములతో అనేకమైనటువంటి రాళ్లతో అలంకరింపబడినటువంటి ఇది, అభిషేకము నొందిగిన కెరూబుగా ఉన్నటువంటి ఇది యుద్ధం చేసింది. అక్కడ నుండి భూలోకానికి త్రోసివేయబడిపోయింది ఇది. అలా త్రోసివేయబడక మునుపు దానికి ఉన్నటువంటిది సౌందర్యము, అంటే
దయ్యం మహా అందగాడన్నమాట. చాలా సౌందర్యము కలిగినటువంటిది అన్నమాట అది. అంత సౌందర్యం, సౌందర్యము, సౌందర్య మీకు తెలుసు పేరు. ఈ పేరు పెట్టుకున్నారంటే అర్థమేంటి? సౌందర్యం అంటే అర్థమేంటి? ఇది ఎంత సౌందర్యముగా ఉన్నటువంటి అది, దాని తేజస్సు చూచుకొని అది గర్వించి, దేవుడు ఎంత అతి సుందరుడో నేను కూడా సౌందర్యంగానే ఉన్నాను గనుక మహోన్నతులతో సమానముగా చేసుకోవాలి, బ్యూటీలో, అందంలో, సౌందర్యంలో, సుందరంలో అని అది అనుకుంది. అలాగనుకున్నది ఎప్పుడైతే అది దేవునితో సమానముగా చేసుకోవాలని మనసులో అనుకుందో, మనసులో అనుకున్న తరువాత సౌందర్యముగా ఉన్నటువంటి ఇది దాని సౌందర్యం, దాని అందం, దాని రూపం చెరిపేసుకుంది. చెరిపేసుకుందట మళ్ళీ చదువుతారు చూడండి, యెహెజ్కేలు 28:17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను. దాని సౌందర్యం చెరిగిపోయింది, దాని అందమంతా పోయింది. 6 రెక్కలతో ఉండవలసినటువంటి ఇది, రత్నములతో అలంకరింపబడినటువంటి ఇది, అలాంటి రెక్కలతో ఒక తెల్ల కాంతిగా, ప్రకాశమానంగా, అందముగా ఉండవలసినటువంటి దేవదూత అయినటువంటి, కెరూబు అయినటువంటి ఇది దాని రూపం చెరిపేసుకుందట, దాని సౌందర్యం చెరిపేసుకుందట, దాని జ్ఞానం చెరిపేసుకుందట. ఎలా చెరిపేసుకుంది దాని రూపం, ఎలా చెరిపేసుకుంది దాని సౌందర్యం, ఈ కెరూబుగా ఉన్నటువంటి ఇది ఎలాంటి రూపంలో మారిపోయింది అంటే దాని సౌందర్యము చెరుపుకుందన్నమాట. ఇంత అందముగా ఉండవలసినటువంటి కెరూబు దాని రూపాన్ని పోగొట్టుకుందన్నమాట. ఎప్పుడైతే అది దెయ్యమైపోయిందో, ఎప్పుడైతే అది దేవుని మీద తిరుగుబాటు చేసి మనసులో అనుకుందో, ఓడిపోయిందో, దెయ్యమైపోయిందో, ఇంత సౌందర్యముగా ఉన్నటువంటి దాని సౌందర్యాన్ని దేవుడు ఏం చేశాడు? ఇంకా నువ్వు ఏక సౌందర్యముగా నువ్వు కనిపించకూడదు. కనుక ఇంత సౌందర్యముగా ఉన్నటువంటి నీవు ఆ మహాలోకములో నుండి నువ్వు ఈ భూమి మీద పడేసరికి నీ వెలగైపోవాలి అంటే ఒక క్రూర మృగంగా నీవు తయారైపోవాలి. కెరుబుగా ఉండకూడదు ఇక, నీవిక కెరుబుగా ఉండకూడదు, నువ్వు సౌందర్యముగా ఉండకూడదు, నువ్వు జ్ఞానముగా ఉండకూడదు. నీ రూపాన్ని నువ్వు పోగొట్టుకొని, సౌందర్యాన్ని పోగొట్టుకొని నువ్వు ఎలా మారిపోవాలి అంటే నీ ముఖము సింహం ముఖమైపోవాలి, నీ పాదాలు ఎలుగుబంటి పాదాలైపోవాలి, నీ వీపు చిరుతపులి మచ్చలతో ఉండాలి, రకరకాల జంతువులు కలిస్తే నీ రూపం ఎలా ఉండాలో, ఎలాగా నువ్వు మారిపోవాలి ఇక, నీ అందం, నీ సౌందర్యం ఇక పోవాలి. దెయ్యం నిజస్వరూపం, ప్రారంభ స్వరూపం ఏంటి, తర్వాత మారిన స్వరూపం ఏంటో ప్రకటన గ్రంథము 13:1-2 జాగ్రత్తగా మనం చూద్దాం. మరియు 10 కొమ్ములను, మరియు 10 కొమ్ములు, 7 తలలను గలే ఒక క్రూర, 7 తలలను గలిగినటువంటి ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉంది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు. దాని నోరు సింహపు నోరు.
బా అలా అయిపోయింది. రకరకాల జంతువులు కలిగినటువంటి ఒక వికృత రూపముగా ఎందుకు దాని సౌందర్యమును చెరుపుకుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవ్వడికి ఎక్కడ ఏది పోయినా పర్వాలేదు, కానీ రూపం మారిపోయింది అంటే, ముఖం మారిపోయింది అంటే, సౌందర్యము పోయి ముఖం మీద ఎవడని యాసిడ్ వేసేస్తే కాలిపోయినట్టు, ముడతలైపోయినట్టు, సాగిపోయినట్టు అయితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? దాని రూపాన్ని పోగొట్టుకున్నది అది, దాని సౌందర్యము పోగొట్టుకున్న అది, దాని అందం పోగొట్టుకున్నది దాని, దానికి ఎలా అనిపిస్తుందండి? ఏటి రూపం నాకు ఇలా మారిపోయిందేటి, అంత సౌందర్యముగా ఉండవలసినటువంటి నేను ఇంత క్రూర మృగములా, పోని ఒక మృగమా, సింహములాగా లేను, చిరుత పులిలాగా లేను, ఎలుగుబంటిలాగా లేను, ఘట సర్పములాగా లేను, రకరకాల ముఖాలతో ఇంత వికృత రూపంతో ఇలాగైపోయినేటి నా రూపం ఇలా మారిపోయిందేటి? ఇలా మారిపోవడానికి గల కారణం ఎవరు? మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనము మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి, మీ విరోధి, మీ విరోధి నువ్వే జాన్సన్. నువ్వు మామూలు జాన్సన్ విక్టర్ అయినా, హనీ జాన్సన్ అన్న, ఎవడివైనా సరే మీ విరోధి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఏటి రూపాన్ని ఇలా ఈడవలన నేను ఇలా పాడైపోయాను. ఇంకా మంచకూడదు, ఈయన్ని మింగేయాలి, కేసులు పెట్టేయాలి, చంపేయాలి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చంపబడిపోవాలి. అందుకే ఆగదాము దగ్గరికి, యహవ దగ్గరికి వాళ్ళిద్దరిని మింగేసి, వాళ్ళ చేత తప్పు చేయించి, వాళ్ళ నుండి ఈ యావత్ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి మరణాన్ని రప్పించగలిగేది వికటట్టహాసంతో, అది నవ్వుతూ గంతులు వేస్తూ గర్జించ సింహము వలె ఎవరిని మింగుదునా అని వేదకొచ్చు తిరుగుతూ ఎలా దిగిందంటే పరలోకము నుండి అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము బహు క్రోధము గలవాడై, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రకటన 12:12 అపవాది తనకు సమయము కొంచెమే, నీకు కొంత టైం ఇస్తున్నాను భూమి మీద అని తెలుసుకొని, అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి, మీ యొద్దకు వచ్చాడు, మీ యొద్దకే, నీ యొద్దకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. నీకు సింహాసనం ఇస్తాడట, నీకు ఆ మహా పరలోకం ఇస్తాడట, నీకట పరలోకంలో సంతోషము ఆనందము నీకే, నీ కొరకే కలుగు చేశాడట. మేము సేవకులుగా ఉండిపోవాలట, సేవకులుగా ఉండిపోవాలా? అంతేగాని దేవుని సింహాసనం మీద కూర్చోడానికి, దేవునితో పాటు సర్వసుఖాలు అనుభవించడానికి మాకు అధికారం లేదా? ముఖంతో రెండు రెక్కలు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో మేము కింద కాళ్ళను కప్పుకొని, ఇదేనా మా జీవితం? ఇలా సేవకులుగా ఉండిపోవాలా? అయితే ఆ దేవుని దేవదూతలతో నేను యుద్ధాన్ని ప్రకటించాలి, యుద్ధంలో నేను గెలవాలి, గెలిచిన తర్వాత పరలోకాన్ని నేను ఆక్రమించుకోవాలి, నేను మహోన్నతులతో సమానునిగా చేసుకోవాలనుకున్నటువంటి అది ఓడిపోయి తన రూపాన్ని పోగొట్టుకొని వికృత రూపంతో ఆ మహాలోకము నుండి భూమి మీదకి పడద్రోయబడింది. ఎలా పడద్రోయబడిందో, ఎలా వచ్చిందో, ఎలా రూపాన్ని మార్చుకుందో ఈ గ్రాఫిక్ ఒక్కసారి చూడండి. అది మహాలోకంలో నుండి ఎలా బయలుదేరి ఎలా మృగంగా మారిపోయిందో, దెయ్యము నిజస్వరూపం. ఆ పోస్టర్ చూడండి, సింహపు ముఖము, చిరుతపులి శరీరము, ఎలుగుబంటి పాదాలు, 7 కొమ్ములు, 10 కొమ్ములు, రకరకాలైనటువంటి రూపాలతో, ఇది వికృతమైనటువంటి రూపాలతో, అలాంటి రూపము కలిగినటువంటి అలాంటి చేష్టలతో ఎవరిని మింగుదునా? మింగేయాలి, ఎందుకంటే నేను నవ్వడానికి కూడా నాకు టైం లేదు.
మింగేస్తా నిన్ను. అందంగా ఉన్నటువంటి దెయ్యము వాడు కెరుబుగా సౌందర్యముగా ఉండవలసినటువంటి వాడు మీ విరోధి, నిన్ను బట్టి వాడు తన రూపాన్ని మార్చుకున్నాడు. మార్చుకున్న వాడు నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీ దగ్గరికి రాడా. దేవుని సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే వస్తుంది. దేవుని పని ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళ దగ్గరికే వస్తుంది. బాప్తిసము ఎవరు పొందుతారో వాళ్ళ దగ్గరికే వస్తుంది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలోని వచ్చిన తరువాత యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమని అంటుందో, బహు క్రోధము గలవాడి, ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా ఇక్కడి నుండి వినాలి. మత్తయి సువార్త 4:8 అపవాది మిగిలిన ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల నాకు నమస్కారము చేసిన సాగిలపడి నమస్కారం అంటే టోటల్గా నువ్వు కింద పడుకొని రెండు చేతులు ఇలా నా కాళ్ళ దగ్గర చాపాలి. సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఎక్కడికి తీసుకొని వెళ్ళిందండి అది యేసు ప్రభుని? మిగుల ఎత్తైన కొండ మీదకి. ఇది కొండ మీదకి తీసుకొని వెళ్ళిందట. ఎవరు లేరు ఇక్కడ. ఇది ఇగో ఈ కొండ. ఈ కొండ మీద ఉన్నటువంటి నువ్వు నేను ఇద్దరమే ఉన్నాము. ఎవరు చూడడం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పను. నువ్వు గాని ఒకసారి నా కాళ్ళకు మ్రొక్కితివా, ఇదంతా నేను ఇచ్చేస్తాను అని దెయ్యం అంటుందండి. అంటే దెయ్యంకి ఈ లోకం నచ్చదా? నచ్చదు. ఎందుకు ఈ లోకం బాగోదా? బాగులేదు. ఎందుకు దీనికి ఈ లోకం వద్దా? వద్దు. మరి ఏ లోకం కావాలి? పరలోకం కావాలి. అక్కడే అది ఎందుకు కావాలి? సంతోషం, ఆనందం, మహాసంతోషం. ప్రిలరా, ఆ లోకం అంత అందమైనది కాకపోతే, అది ఎంత సంతోషకరమైనది కాకపోతే, ఆ లోకం అది కావాలని కోరుకుంటుందో, ఈ లోకం వద్దు అని యేసు ప్రభుకి ఇచ్చేస్తాను అంటుందో, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి మొక్కు. నువ్వు నొక్కుతావా మొక్కవా? నువ్వు మొక్కుతావా మొక్కవా? నువ్వు ఒకవేళ మొక్కను అంటే ఇదే కొండ మీద నేను యుగ సంబంధమైన దేవతగా వెలసి యావత్తు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ భక్తులుగా చేసుకొని ఇక్కడికి వచ్చి మొక్కించుకునేటట్లు చేయమనుకుంటావా? నువ్వు ఒకవేళ నాకు ఇక్కడ మొక్కుతావా? చాయిస్ యువర్ సెల్ఫ్ అన్నదంతే. నిర్ణయించుకో, ఆలోచించుకో. ఏటండి అది? దాని ప్లాన్ ఏటి? కొండ మీదకి ఎందుకు తీసుకొని వెళ్ళాలి? మొక్కాలి ఇక్కడ నువ్వు. ప్రిలారా, ఏ దేశం మొక్కలేదు. నా నేను మొక్కను. దేవుని నేను మొక్కాలి. నన్ను మొక్కమని అంటావటి నువ్వు? ప్రిలారా, యేసు దగ్గరకే వచ్చినటువంటి ఆ దెయ్యము యేసు చేతే మ్రొక్కించాలనుకునేటటువంటి దెయ్యము నిన్ను మ్రొక్కించాలనేది పక్కా ప్లాన్ చేయదనుకుంటున్నావా? వేస్తుంది ప్లాన్, వస్తుంది నీ దగ్గరికి, టైం చూసుకుంటుంది. బహు క్రోధము గలవాడై నీ యొద్దకే వస్తుంది. ఎందుకంటే నాకు టైం లేదు నాయన, నాకు సమయం చాలా చిన్నది. సమయం కొంచెమేనని తెలుసుకొని అది బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. నిన్ను మృంగాలని వచ్చాడు. అందుకే నిన్ను ఎలగోలాగా నిన్ను రెచ్చగొట్టాలనుకుంటుంది. నీ చేత ఎలాగైనా తప్పు చేయించాలనుకుంటుంది. నిన్ను మృంగేయాలనుకుంటుంది. అది వల వేస్తుంది, గుచ్చుతుంది, లాగుతుంది, గొంతులు వేస్తుంది. అది ప్రియమైన దేవుని పిల్లారా, రూపం పోగొట్టుకున్నది. అది రూపం పోగొట్టుకున్నటువంటి అది వికృత రూపంలో ఉన్నటువంటి అది 6 రెక్కలతో అందముగా తెల్లగా ఉండవలసిన అది రూపం పోగొట్టుకున్నది ఎలా ఉంటుందండి?
రాదా నీ దగ్గరికి, నిన్ను బుక్ చేయదా నీ దగ్గర, నిన్ను నిన్ను మృంగాలని అనుకోదా, నాకే మ్రొక్కాలి, అందరూ మొక్కుబళ్ళు నాకే చెల్లించాలి అని పౌలు గారు అది ఎలా రూపాన్ని మార్చుకుందో, అది ఏమైపోయిందో దాని గురించి పౌలు గారు చెప్తున్నారు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత. ఇది దేవత అయిపోయింది, కెరుబుగా ఉన్న ఇది క్రూర మృగముగా ఉన్న ఇది దేవత అయిపోయి యావత్ ప్రపంచాన్ని మ్రొక్కించుకోవాలన్న ఆలోచనతో, పగతో, కక్షతో నీకు దేవుడు స్వర్గం ఇవ్వాలనుకున్నాడు. కనుక నీకు పరలోకం రాకూడదని, నిన్ను ఇక్కడ నుండే నరకానికి పంపించాలి అని యావత్తు ప్రపంచాన్ని అది మింగేసింది. యావత్తు ప్రపంచాన్ని తన రూపం పలానా రూపం అనే సంగతి కూడా ఎవరికి చెప్పకుండా నేను శ్మశానంలోనే ఉంటాను, తెల్ల చీరతో జుత్తు విరబోసుకొని తిరుగుతాను అంటుంది. కానీ దాన్ని చూసింది లోకంలో ఉన్నవాళ్ళు, కానీ బైబిల్లో చూసిన ఒరిజినల్ ఫిగర్, దాని నిజ స్వరూపము క్రైస్తవుడు మాత్రమే పట్టుకోగలడు, క్రైస్తవుడే గుర్తించగలడు. రహస్యం ఏదైనా నువ్వు బయలుపరచబడకపోదని దేవుడు అన్నాడు. కనుక దాని రూపం ఎలా ఉంటుందో, దాని రూపం ఎలా ఉందో, దాని రూపం ఎలా మారిపోయిందో, ఆ రూపం ఏంటి, దాని నిజ స్వరూపం ఏంటి, దాని క్యారెక్టర్ ఏంటి. సింహమై ఒక చిరుతపులై ఒక మృగమై ఒక ఎలుగుబంటే రకరకాల మృగాలు కలిగినటువంటి ఒక క్రూర మృగంగా అది తయారైపోయి యావత్ ప్రపంచంలో మానవులందరినీ మింగేస్తుంది. ఎవరు సేవ చేస్తారో వాళ్ళని మింగేయాలనుకుంటుంది. అది క్రైస్తవులనే మింగాలనుకుంటుంది. యేసు ప్రభు గురించి తప్పుడుగా మాట్లాడుతున్న వారి గురించి ఎన్నిసార్లు మనం చెబుతున్నా, వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయరట. కానీ క్రైస్తవులు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ప్రకటిస్తారో, ఆ యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తే మనల్ని అరెస్ట్ చేస్తారా? 2021 ఈ క్రైస్తవ్యం ఉండకూడదు, దీన్ని అంతం చేస్తాము అని అనలేదా? అలాంటి వారిని అరెస్ట్ చేస్తున్నారా? హనీ జాన్సన్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరెవరికి గొడవలు ఉన్నాయి, ఎవరెవరు ఏమన్నారు, ఈ గొడవ ఎక్కడ పుట్టింది, ఎందుకు ఇలాంటి ఈ ఘర్షణ ఎందుకు జరిగింది, ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడుకున్నారు, ఇద్దరిని నిలబెట్టండి, ఇద్దరిని నిలబెట్టి పూర్వపరాలు పరిశీలించిన తరువాత, స్టేషన్లో జరిగిన తరువాత, ఆ తర్వాత ఎవరికి రిమాండ్కి పంపించాలో, ఎవరికి కోర్టుకు తీసుకొని వెళ్ళాలో, తీర్పు ఎలా ఇవ్వాలో, అది తర్వాత సంగతి. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరిని నిలబెట్టాలి. ఇద్దరిని నిలబెట్టలేదు, ఒకరినే పట్టుకున్నారు, ఒకరినే నిలబెట్టారు, ఒకరిని అరెస్ట్ చేశారు, ఒకరిని రిమాండ్కి పంపించారు. ఎవరు ముందు మాట్లాడారు, ఎవరు ఏమని మాట్లాడారు, ఇవన్నీ ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించరు. ప్రిలరా, యావత్తు ప్రపంచముపై అది మహాక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. ఎవరిని మింగుదమా అని వెదుగుతూ తిరుగుతున్నాడు క్రైస్తవుడా. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మీకు మిమ్మల్ని పంపుతున్నాను. కనుక పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండండి. ఏది ఎక్కడుంది వివేకం? మనుషుల గురించి జాగ్రత్త పడండి. సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ దేశం, ఈ భారతదేశం మనకు అవకాశం ఇచ్చింది. ఎంత మంచి దేశం అండి! అదే దుబాయ్లో కానీ, యుఏఈలో కానీ, కొన్ని కొన్ని దేశాలలో అయితే అసలు నువ్వు ప్రకటించడానికి కుదరదు. కానీ ఈ దేశం ఎంత మంచి దేశం, ఇంత మంచి భారతదేశంలో ఎవరు ఎవరి విశ్వాసాలు ఎవరైనా ప్రకటించుకోవచ్చు అని అనుకునేటప్పుడు
నీకు తెలిసినటువంటి యేసుప్రభు కోసమే నువ్వు మాట్లాడు. వేరే వాళ్ళ జోలికి పోవద్దు, వేరే వాళ్ళ విశ్వాసాలు ఎత్తద్దు, వేరే వాళ్ళ గ్రంథాల గురించి అసలు మాట్లాడకూడదు. ప్రిలరా, పావురుమలే వలె నిష్కపటులై ఉండి, పాముల వలె వివేకం కలిగి ఉండి, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పారంటే, మత్తయి 10:16లో ఒకసారి మనం ఆలోచించాలి. ఒక్కొక్కరిని ఎలా మింగాలని అనుకుంటుంది. ఒకరిని అరెస్ట్ చేయడమే కాదు, ఎన్నోసార్లు ఎంతో మంది క్రైస్తవులను అరెస్ట్ చేశారు, మరి కేసులు పెట్టారు, మరి ఎంతో మందిని చంపారు, మరి చర్చిల్లో నుండి మరి కొట్టుకొని రోడ్డు మీద కొట్టి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా చెప్పండి. ప్రిలరా, తప్పు ఎవరు చేసినా శిక్షించండి, అది తర్వాత సంగతి. ఏదైనా నేరం జరిగినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇద్దరిని కూర్చొని జాగ్రత్తగా ఆలోచించుకొని, నాయన ఇక ముందు ఇలా చేయకండి. ప్రిలరా, టైం అయిపోయింది, టైం దాటిపోయింది. ఎందుకంటే దయ్యం రూపాన్ని పోగొట్టుకున్నవాడు, తన అందాన్ని పోగొట్టుకున్నవాడు, తన సౌందర్యం పోగొట్టుకున్నవాడు, నీ వలనే వాడు ఇంత క్రూర మృగముగా ఇలాంటి రూపాలతో రకరకాలైనటువంటి జంతువులతో కలిగిన వాడిగా అయిపోయినటువంటి వాడికి కోపం ఉండదా, క్రోధం ఉండదా, కక్ష ఉండదా, పగుండదా? మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతున్నాడు. నిన్ను వెదకుతున్నాడు, నన్ను వెదకుతున్నాడు. ఎవరు ఎప్పుడు దొరికితే వాళ్ళని మూసేయాలని అనుకుంటున్నాడు వాడు, అంతటితో అంతం చెయ్యాలనుకుంటున్నాడు. ప్రిల్లారా, బాగా ఆలోచించండి. బైబిల్ బోధించేటప్పుడు, బైబిల్ని ప్రకటించాలనుకునేటప్పుడు నువ్వు ఏది బోధించాలో, ఏది చెప్పాలో ఇదంతా కూడా ఆలోచించి మీరు చెప్పాలి. వివేకం కలిగి కానీ నువ్వు ప్రకటించకపోతే, ప్రవర్తించకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది యావత్తు క్రైస్తవ్యానికి. 2021కే అంతం చేయాలనని ప్రణాళికలు వేసుకున్నారు, చెప్పారు అంటే ఆల్రెడీ మేము పాట కట్టాం, ఇలాంటి పోరాటం ముందే చేశాం. ప్రిల్లరా, ఆలోచించండి. ఇతరుల జోలికి పోవద్దు, ఇతర విశ్వాసాల జోలికి పోవద్దు. నీదేదో నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో, నీదేదో నువ్వు చెప్పుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి నిన్ను చంపేసిన, వెళ్ళిపో, పరదేశికి వెళ్ళిపో. చంపుతున్న వారిని ఏమి దేవా వీరేం చేయుచున్నా వీరేరు గారు, వీరిని కూడా క్షమించండి అని వెళ్ళిపో. గొర్రెలం కదా మనం, వదకు తేబడిన వలె గొర్రెల వలె మౌనంగా ఉండాలి కదా మన క్యారెక్టర్. ప్రిల్లారా, ఎవరి విశ్వాసాలు వారు చక్కగా ప్రకటించుకోవచ్చు. ఏసు జోలికి రాకండి, మమ్మల్ని ఏమన్నా మేము అనుకోం. ఏసు జోలికి వస్తే మా గళం లేస్తుంది. ఎందుకు శక పురుషుణ్ణి, యుగ పురుషుణ్ణి ఎందుకు విమర్శిస్తున్నారని అడుగుతాం. ప్రిల్లారా, ఈ ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోతుందో, ఎలా మారిపోతుందో, ఎప్పుడు ఏ రకంగా మనుషులను అది హతమారుస్తుందో, దాని పని అది చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి టైం లేదు. జాగ్రత్త, జాగ్రత్తగా అడుగులు వేయండి, జాగ్రత్తగా సేవ చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, అది ఎలా మారిందో, ఏమైపోయిందో, ఎందుకు అది మా మీద పగ పెట్టిందో, ఎందుకు మా దగ్గరికి వచ్చిందో, మమ్మల్ని మృంగాలనుకుందో, మమ్మల్ని పాపంలో ముంచిందో, చివరికి మేము యేసు రక్తము ద్వారా ఎలా పవిత్రులుగా మారవలసి వచ్చిందో, ఈ విషయం యావత్తు ప్రపంచము తెలుసుకొనుటకు
మీరు రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథములో ఉన్నటువంటి నిజ స్వరూపము మీ పిల్లలు తెలుసుకొని పాముల వలే వివేకము కలిగి తోడేళ్ల మధ్యకు వెళ్ళగలిగేటట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.